స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సొంత బాబాయిని చంపిన వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించలేరా అంటూ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేపట్టిన బాబుతోనే నేను కార్యక్రమంలో శ్రీరామ్ పాల్గొన్నారు. ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు దీక్షలు చేపట్టారు. తెలుగుదేశం శ్రేణులు సామాన్యులు అంతా కలిసి జరిగిన కార్యక్రమాన్ని నిరసిస్తూ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ధర్మవరం హెడ్ క్వార్టర్లో తర్వాత ప్రతి మండలంలోనూ మండల నాయకులతో కలిసి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మరి దాంతోపాటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ధర్మవరంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చేంత వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తూ మా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఆయన మీద ఉన్న అభిమానం కావచ్చు, లేకపోతే ఆయన తొందరికి తెలిసేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంతోపాటు గ్రామాల్లో ఉన్న నాయకులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మన రాష్ట్రానికి మేలు చేశారు, ఆ మేలు నుంచి ఎంతమందికి ఉపయోగపడింది ఆయన సీఎంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందులో ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా ఎంతమందికి మనం ఉపాధి కల్పించగలిగాము తెలుగుదేశం గవర్నమెంట్ అనే విషయాన్ని కూడా తెలియజేయాలందరినీ కోరుతున్నాము. మనం దగ్గర దగ్గర 3 లక్షల మంది ఆన్ రికార్డ్ ఇందులో పాల్గొన్నట్టయితే లేదా 80-90 వేల మందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ని ఉపయోగపెట్టుకొని 90 వేల కుటుంబాలు ఈరోజు జీవనం సాగిస్తున్నాయంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా ఈ స్కిల్ డెవలప్మెంట్ గొప్పతనం ఏంటనేది. చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో మొదలుపెట్టిన తర్వాత చాలా రాష్ట్రాలని ప్రతి చాలా రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం జరిగింది. దాంతోపాటు యువతని కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కియా ఫ్యాక్టరీ కావచ్చు, హోండా కావచ్చు, ఇటువంటి అనేకమైన కొత్త కొత్త ఫ్యాక్టరీలను తీసుకొని వచ్చి కంపెనీలను తీసుకొని వచ్చి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి గతంలో జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక యువతకు ఎటువంటి జాబ్లు ఏదో జాబ్ క్యాలెండర్ అన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ వెళ్తామన్నారు. జాబ్ క్యాలెండర్ కథ దేవుడి గెరుగు. ఉన్న కంపెనీలు కూడా బెదిరించేసి ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి. చాలామంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగే పరిస్థితులు ఉన్నప్పటికీ కలిగించి దానిని పంపించే పరిస్థితి. ఇవన్నీ యువతకు ఉపయోగపడకపోగా వాళ్ళు చేస్తున్న పని ఏంట్రా అంటే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ ఏదో యువతకు అన్యాయం చేశారన్నట్టుగా చూపించినట్లయితే వాళ్ళ పబ్బం గడుపుకోగలుగుతామనే ఒక పొలిటికల్ మోటివ్ దీంట్లో చాలా క్లియర్గా కనపడుతుంది. దాంతోపాటు ఈరోజు జగన్ అనే వ్యక్తి గతంలో 100,000 కోట్ల అవినీతి చేశాడు. 100,000 కోట్ల అవినీతి చేసి వాళ్ళ నాన్న పేరును వాడుకొని అవినీతి చేసి జైలుకి పోతే ఆయనకి ఏం కనపడుతుందంటే ఆయన మీద అన్యాయంగా జైలుకు పంపించారనే ఫీలింగ్ ఆయనకుంది. కానీ ఒక విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి, 100,000 కోట్ల అవినీతి ప్రజల డబ్బుని దొబ్బాడు కాబట్టే ఆయన జైలుకు పంపించారనే విషయాన్ని ఆయన కూడా 4.5 సంవత్సరం నుంచి చూస్తున్నాం. 4.5 సంవత్సరం నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడ ప్రభుత్వానికి చిన్న వ్యతిరేకంగా మాట్లాడినా లేకపోతే ఏదైనా ప్రజలు ఇక్కడ ఆఫీసర్ లేదని తప్పు చేస్తే దాని మీద మాట్లాడినా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, లోపలికి పంపించడం. మన ధర్మవరంలో ఇంకా విడ్డూరం ఏంటంటే తాడిమిరిలో వైరు గాలి ఆటో మీద పడి 6 మంది సజీవ దహనమైతే ఉడత మీద కేసు పెట్టిన పరిస్థితి. ఇంకా అట్లాంటి ఉడత మీద కేసు పెట్టే లేకుంటే ప్రజల సమస్యల మీద మాట్లాడిన వాళ్ళ మీద కేసు పెట్టినప్పుడు ఈ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కట్టడం అనేది
విడ్డూరమేం కాదు కానీ మాకున్నదొకటే బాధ రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతుంది అంత క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని ఏంది పెడుతున్నారు అంత వయసులో అనేదే చాలా మంది బాధపడే పరిస్థితి కానీ ఒక విషయం మొత్తం రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశం కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ కేసు మనల్ని ఇబ్బంది పెట్టదు ఈ కేసు మనల్ని ఏం తగ్గించదు లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది ఏం పెట్టదు మీరు భయపడొద్దండి మీరు ధైర్యంగా ఉండండి కింద ప్రజలందరికీ కూడా ధైర్యంగా ఉండమని చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అనగానే లేదా 25 మంది హార్ట్ స్ట్రోక్లకు కావచ్చు ఆ రోజు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి రిమాండ్ పంపించేంత వరకు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం మీద అందరూ తిరగబడడానికి చైతన్యవంతులు అందరూ బయటికి రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం లోకేష్ గారిని అచ్చెన్నాయుడు గారిని అందరిని అరెస్ట్ చేస్తామనేది ఆ పిచ్చుకూతలు కూసుకుంటూ వస్తున్నారండి ఈరోజు ఒకటే విషయం చెప్తున్నాం చూడని జైళ్ళు కాదు పడని కేసులు కాదు మీరేదో అరెస్ట్ చేస్తామని బెదిరించినంత మాత్రాన లేకుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన ఎవడు తగ్గేది లేదు రెట్టింపు ఉత్సాహము లేకుంటే ఇంకా కసితోనే మేము బయటకు వస్తాము ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా ఖచ్చితంగా మేము ఎండగడతాం స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును కీళ్లవాతము మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స మోకాళ్లు తుంటి మార్పిడి క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు కీ హోల్ ఆపరేషన్లు చేయబడును ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు